చూసిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పాలనా విధానం గారి శతకంలో నుంచి ఒక మాట గుర్తొస్తా ఉంది, మొసలి నోటి కోరల మధ్యన ఉన్న మాణిక్యాన్ని ప్రజ్ఞతో తీయవచ్చు, పెద్ద పెద్ద అలలతో ఎగిసిపడుతున్న సముద్రాన్ని దాటవచ్చు, ఆగ్రహంతో బుసలగొడుతున్న సర్పాన్ని పూలదండలా ధరించవచ్చు, కానీ దురాగ్రహ పూరితుడైనటువంటి మూడుని సమాధాన పరచుట అసాధ్యమని భర్తృహరి శతకం చెప్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఒక దురాగ్రహ పూరితుడైనటువంటి రాజు ఏ విధంగా వ్యవహరించాలో అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నిరాశ్రయులుగా నిలబడినటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తామని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటాడు, ఎప్పుడైనా సరే నేను క్రైస్తవుణ్ణి, పరమత సహనం ఉంది, లేకపోతే క్రైస్తవ మత ఆచారాల పట్ల నాకు విశ్వాసం నమ్మకం ఉందని చెప్తా ఉంటాడు. మరి బైబిల్లో దన్నా కనీసం పాటించాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే నీ పక్కన్న ఇళ్ళని లేపడం కాదు. ఈరోజు ఎవరైనా సరే రాజు ప్రజల యొక్క స్థితిగతుల్ని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధంగా పరిపాలన చేసేవాడే మంచి రాజు అవుతాడు తప్ప, తన కోసమే జీవించేవాడు నీకులాగే ఉంటాడు, ఇతరుల కోసం జీవించేటటువంటి పరిస్థితి నీ దగ్గర అయితే లేదు. ఈరోజు ఏదైతే తాడేపల్లి రాజప్రసాదం, దానికి చుట్టూ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల్ని నువ్వు నిర్మూలన చేస్తా ఉన్నావు, తొలగించట్లా. నేనైతే తొలగిస్తానని నేను అనుకోవట్లే, నిర్మూలనే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ, గతంలో కూడా గౌతమ బుద్ధుడు బయటికి విహారానికి వెళ్ళే సందర్భంలో ఆయన తండ్రి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల్ని, ముసలి వాళ్ళని, బాలల్ని, అదేవిధంగా రోగుల్ని, వీళ్ళందరినీ కనపడకుండా చేసినటువంటి పరిస్థితి. అదే విధమైనటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చేసరికి గుడిసెలు కనపడకూడదు, పేదవాళ్ళు కనపడకూడదు, ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని కనీసం ఆయనన్ను అనుకోవాలని ఈ వందిమాగదులైనటువంటి అధికారులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నాకైతే అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, అక్కడ కట్ట మీద ఉన్నటువంటి వ్యక్తులు, బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళు ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే, కోర్టు ఆర్డర్ను కూడా కాదని ఈరోజు ఖాళీ చేపిస్తా ఉన్నావంటే ఏ విధమైనటువంటి పరిస్థితి నీ దగ్గర, నీ పరిపాలనలో ఉంది, నీ యొక్క కోరిక ఏంటి అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నువ్వు తప్ప ఎవరు ఉండకూడదు. ఎందుకంటే గతంలో అగ్రహారాలు ఉన్నాయి, ధనికులు, అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అగ్రహారాల మాదిరిగా నీ రాజకోట ప్రసాదాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతున్నావా? నువ్వు తప్ప ఎవరు కూడా పేదలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఆ ప్రాంతాల్లో ఉండకూడదని నువ్వు గిరిగీసుకుని ఉన్నావా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఎవరైతే శివశ్రీ అనే ఒక అమ్మ, ఒక వాలంటీర్గా నీ దగ్గర, నీ మీద నమ్మకంతో నీ దగ్గర పనిచేసి నువ్వు చేస్తున్నటువంటి దాష్టికాలకు రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారికో లోకేష్ బాబు గారికో చెబితే అది నేరం ఎలాగవుతుంది? నిన్న 24 గంటల్లో ముందు నువ్వు నోటీస్ అంటించేసి రాత్రికి రాత్రి 11 ఇంటికి నువ్వు ప్రొక్లైనర్ పెట్టి ఆ ఇల్లు కూలుస్తా ఉంటే ఒక పేదవాడి కష్టమయ్యే విధంగా ఉంటుందో నీకు అర్థమైన పరిస్థితి అయితే ఉందని నేను అయితే అనుకోవటంలా. ఎందుకంటే అంతా కూడా అక్రమార్జన ద్వారా వచ్చినటువంటి నువ్వు, కబ్జాల ద్వారా వచ్చిన నువ్వు ఈరోజు ఖాళీ చెప్పేటప్పుడు పెద్ద గొప్ప ఏం కాదు. కానీ పేదల కష్టం, పేదల కంట కన్నీరు, ఎందుకంటే సహజంగా అంట కలకంట కన్నీరు వెలికితే అక్కడ దేవతలు నడయాడరని, కానీ నీకు ఎలాగో నమ్మకం లేదు. వాళ్ళ కన్నీరు పేదల కన్నీరు, ఆ కన్నీటి ప్రవాహంలో నీ ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు దగ్గరలో ఉందనే విషయాన్ని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు న్యాయబద్ధంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు ఆ బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర ఉన్నటువంటి దాదాపుగా 300 కుటుంబాలని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా, ఎందుకంటే వాళ్ళు పాపం నువ్వు వస్తే ఏదో సుందరం అయిపోద్ది, ఈ ప్రాంతం అంతా బందోబస్తు ఉంటుంది, మా కుటుంబాలకు కూడా రక్షణ ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఆ రోజు వాళ్ళు కూడా నీకు ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళు నిన్ను కోరుకొని తెచ్చుకున్నందుకు వాళ్ళని ఈరోజు కూటికి లేకుండా చేస్తున్నావు, వాళ్ళు నిన్ను కోరుకొని తెస్తున్నందుకు వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నావు, వాళ్ళ బ్రతుకులు ఈరోజు రోడ్డు మీద పడి హలో లక్ష్మణ అని ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకటే అడుగుతా ఉన్నాం, దైవ భీతితోనన్నాను కనీసం. ఎందుకంటే నువ్వు నమ్మే క్రైస్తవ్యాన్నైనా సరే అనుసరించి వాళ్ళని కరుణించు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, పేదలను కనికరించాలి, కరుణించాలి, వాళ్ళకి ఆసరా ఇవ్వాలి,
అలాంటి పేదల్ని ఈ రోజు నువ్వు నడి రోడ్డును పడేసావు, ఇది మాత్రం క్షమార్హం కాదు. దాంతో పాటుగా కోర్టు తీర్పులు నీకు ఎన్ని మొట్టికాయలు వేసినా సరే వాళ్ళు స్టే ఇచ్చారు, స్టే ఇచ్చిందని ఎలా ఖాళీ చేపిస్తావు, ఏముందని ఖాళీ చేస్తావు, మరో మొట్టికాయ పడితే పడుతుంది నాకేమవుతుందనే ఒక మూర్ఖపు ఆలోచన తప్ప వేరే ఆలోచన నీ దగ్గర లేదని నేను ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి చేసినటువంటి చేష్టలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈరోజు నరకయాతన పడుతున్నటువంటి ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేది ఆలోచన చేయట్లేదు. అర్ధరాత్రి తరలింపు అనేది దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఈరోజు కాకపోతే నిదానంగా నెలకు రెండు నెలలకు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకో నెలకు రెండు నెలలకు వాళ్ళు ఖాళీ చేయమని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఎందుకంటే అవసరం నువ్వు చెప్పినా వినో, ఎలాగూ ఖాళీ చేయాలి. ఖాళీ చేసే సందర్భంలో నువ్వు గొప్పగా సెంటిళ్ళు ఇచ్చావు, సెంటున్నర ఇళ్ళు ఇచ్చాం, లేదా ఇంకోటి చేసాం అనేది గొప్పగా చెప్తా ఉన్నావు కదా, వాళ్ళకి నిర్మాణం చేసి వాళ్ళకి చక్కగా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తే సరిపోద్ది. అలా కాకుండా నువ్వు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో 4 కిలోమీటర్ల దూరం, ప్రధాన రహదారికి దూరం ఉంది, కనీసం వీధిదీపాల సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే వాళ్ళ ఘోష అనకుండా అరణ్య రోదనగా వాళ్ళ ఆవేదన మిగిల్చినటువంటి సందర్భంలో నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, పేద ప్రజల మీద కరుణ లేని రాజు చరిత్రలో ఎక్కడా నిలబడిన సందర్భం లేదు, ఎక్కడా కొనసాగిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నా, పేదల ఉసురు మీకు తగలకుండా పోదు. ఈరోజు నేను శాపనార్థాలు కాదు పెట్టేది, ఇది చరిత్ర. ఈరోజు చరిత్రలో అంతా కూడా ఎవరైతే పేదలను హింసించినటువంటి రాజులు ఉన్నారో వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. నీకు కూడా అహంకారం ఎక్కువైతే ఒకసారి శ్మశానం వైపు చూడు. ఆ శ్మశానం వైపు చూసిన సందర్భంలో ఎంతో మంది నీలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, నువ్వు కాలగర్భంలో కలిసిపోయే రోజు త్వరలోనే ఉంది. ఒకటే అడుగుతా ఉన్నాం, కనీసం మంచి అనిపించుకో చాలు, ఎందుకంటే వాళ్ళు చెడు చేయకపోయినా పర్వాలే, నువ్వు మంచోడమని అనిపించుకుంటే సరిపోద్ది తప్ప ఈ విధంగా పేద ప్రజల్ని వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా వాళ్ళని ఏడిపించుకొని రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు శివశ్రీ అనే అమ్మాయి, ఎందుకంటే కేవలం ఒక స్పృహతో తన సాటి వారికి సాయం చేయాలని ఒక స్పృహతో పెద్దల దృష్టికి తీసుకెళ్తే అది నేరంగా నీకు ఎలా కనపడింది? నువ్వు అనేక సందర్భాల్లో ఉత్తరాలు రాశావు, ఇక్కడ పరిపాలన బాగలేదు, అలా ఉంది ఇలా ఉంది అని రాస్తే ఈ రోజు అన్నా సరే ఎవరన్నా మాట్లాడారా? ఏదైతే వరల్డ్ బ్యాంకు కూడా చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఇవ్వద్దు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతికి డబ్బులు ఇవ్వద్దు అని ఉత్తరాలు రాసావు, అప్పుడు నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? నిన్ను ఏమైనా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళమన్నారా? ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది, ఆ అమ్మాయి ప్రాణానికి కూడా హాని ఉంది. ఎందుకంటే నీ గుత్తేదారులు ఎవరైతే బ్లూ బ్యాచ్ ఉన్నారో వాళ్ళ అమ్మాయి మీద దాడి చేస్తా ఉన్నారు. ఒక మహిళని దిశ యాప్ అన్నావు, దిశ చట్టం అన్నావు, ఆ చట్టం ఎక్కడ ఉందో లేదు, కనీసం ఆ అమ్మాయిని కాపాడటానికైనా చర్యలు తీసుకోకపోతే రేపు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. దళితులనే వాళ్ళు ఈరోజు మెదలకుండా ఉన్నారు, మౌనంగా ఉన్నారు అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఈ చైతన్యం, దళిత చైతన్యం ఎప్పుడైతే పురువిప్పి మొదలు పెడుతుందో, ఉద్యమం మొదలు పెడుతుందో, నువ్వు పారిపోక తప్పదు. ఆ రోజు కోసం వేచి చూద్దాం. ఈ రోజుకైనా సరే కనీసం వాళ్ళని హింసించడం మాని వాళ్ళని ఏ విధంగా సర్దాలి, వాళ్ళకి ఏ విధంగా పునరావాసం కల్పించాలి అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తూ, రాబోయే రోజుల్లో దళితులు పెద్ద ఎత్తున మోసపోయారు, ఎందుకంటే రాజప్రసాదం చుట్టూ ఉన్నటువంటి దళితులు మోసపోయారు, మంగళగిరిలో ఉన్న దళితులు మోసపోయారు, శిరోమండనాలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆఖరికి రైతుల మీద దళిత చట్టాలను ఉపయోగించి దళితుల మీద దాడులు చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ గంపగుత్తగా చూస్తే ఏదో ఒక రోజు నీకు ముసలం తప్పదు. ఆ ముసలం కోసం నువ్వు ఎదురు చూడు. ఈ రోజుకైనా సరే కనీస బుద్ధి తెచ్చుకొని పేదలను కనికరించే విధంగా ఉంటావని ఆశిస్తా ఉన్నాం.